సింగర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కాదలం కడందు పోగం అనే చిత్రంతో కోలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది మలయాళం బ్యూటీ మడోనా సెబాస్టియన్. తొలి సినిమాతోనే విజయం అందుకుంది ఈ బ్యూటీ. రీసెంట్గా ఈ బ్యూటీ నటించిన కవన్ సినిమా కూడా విజయం సాధించడంతో అమ్మడికి బలుపు బాగా పెరిగిపోయిందని కోలీవుడ్లో టాక్ నడుస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే తమిళ స్టార్ హీరో ధనుష్ తొలిసారి డైరెక్టర్గా తెరకెక్కించిన చిత్రం పవర్ పాండి. ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో రాజ్ కిరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో మడోనా ఒక కామియోలో నటిస్తుంది. అందుకు గాను ఆమె కోరిన పారితోషికాన్ని మొట్ట చెప్పారు. చిత్రం ఈ నెల 14న రిలీజ్ కాబోతుండగా చిత్ర ప్రచారంలో పాల్గొనాలని మడోనాకు ముందుగానే షరతు విధించారట. అయితే ఇప్పుడు అందుకు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదట. చిత్ర నిర్మాతల తరఫున ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని టాక్. ఇలా పలుమార్లు చేసినా మడోనా స్పందించకపోవడంతో ధనుష్ వర్గం ఆమెకు ఘాటుగానే మెసేజ్ పంపారట. దీంతో ఈ అమ్మడు మైండ్ యువర్ వర్డ్స్ అంటూ సింపుల్గా రిప్లై ఇచ్చిందట. దీనిపై ధనుష్ వర్గం నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేద్దామని నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనా మడోనా చేసేది తప్పు అని కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు కూడా అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.